ఏప్రిల్ 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ గడువు నేపథ్యంలో నేటి నుండి నామినేషన్ల పర్వం ప్రారంభమైనట్లు శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి తెలియజేశారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభమవుతుండటంతో నేటి నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని, ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు అభ్యర్థుల వద్ద నుంచి స్వీకరిస్తామని తెలియజేశారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే నామినేషన్ వేయడానికి అనుమతి ఇస్తామని, మిగతా ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు 200 మీటర్ల అవతల ఉండాలని తెలియజేశారు. 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, 29వ తేదీన నామినేషన్లు వేసిన అభ్యర్థుల పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు. మే 13న పోలింగ్ ఉంటుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని తెలియజేశారు. 2024 అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు నామినేషన్స్ 11 గంటలకి మొదలవుతాయి. మేము ఫార్మ్ 1 ఒకటి పబ్లిష్ చేస్తాము, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, అందరికీ మీకు వాట్సాప్ చేస్తాము, కాపీస్ కూడా మీకు ఇస్తాము. ఫార్మ్ 1లో ఏముంటాయంటే నామినేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకుంటారు, స్క్రూటినీ ఎప్పుడు ఉంటుంది, విత్డ్రావల్స్ ఎప్పటి వరకు ఉంటాయి అనేది ఉంటుంది. అది ఒక ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు ప్రచురిస్తారు. దానికి 10 గంటలకు మేము కూడా ఇక్కడ అన్ని పంచాయతీ ఆఫీసుల్లోనూ, గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ, పోలీస్ స్టేషన్లో అన్నిట్లోనూ ఇది పబ్లిష్ చేస్తాము. ఇందులో నామినేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటామనేది ఉంటుంది, అలాగే స్క్రూటినీ టైం కూడా ఉంటుంది, అంటే నామినేషన్స్ తర్వాత స్క్రూటినీ డేట్ ఉంటుంది. సో నామినేషన్స్ మనం 25వ తారీఖు వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకుంటాము. ఈ టైం కరెక్ట్గా ఇదే టైం ఉంటుంది, 18వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు. 11:03 అనేది కరెక్ట్ టైం అండి, ఆ టైంకి అటు కానీ ఇటు కానీ ఉండదు, దాంతో ఆ మధ్యలోనే తీసుకుంటాము. తర్వాత 26వ తారీఖు ఉదయం 11 గంటలకి స్క్రూటినీ ఉంటుంది నామినేషన్స్ మీద. ఎవరైతే నామినేషన్స్ అందరూ వేసిన్నారో వాళ్ళందరికీ కూడా స్క్రూటినీ మళ్ళీ నోటీస్ ఇచ్చి పిలిపిస్తాము. ఆ స్క్రూటినీకి అభ్యర్థులు లేక వారి రిప్రజెంటేటివ్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాగే ఆ స్క్రూటినీ అయిపోయిన వెంటనే విత్డ్రావల్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే ఎవరికైనా అవసరం లేక నామినేషన్ విత్డ్రావల్ చేసుకునే వాళ్ళకి స్క్రూటినీ అయిపోయిన వెంటనే విత్డ్రావల్ స్టార్ట్ అవుతుంది. అది 29వ తేదీ 3 గంటల వరకు ఉంటుంది, మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది విత్డ్రావల్స్. విత్డ్రావల్ 29వ తేదీ 3 గంటలకు అయిపోయిన వెంటనే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని మేము మీకు ఫైనలైజ్ చేసి మనము 7A లో మనం CEO గారికి పంపిస్తాము.